Manggaman mu butuk tung te andau bawe sawe bandau ting 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 మరి చత్తో బ్రతుకుతుంటాడు చూడండి మీ నాన్న ఇక్కడి నుంచి పంపించే వరకు మీరు మూడు పొట్లా వస్తూనే ఉండాలి నేను మీకు మందిస్తూనే ఉండాలి అలాగేనండి తీసుకోండి మోతలేదా అయ్యో ఎంత మాయకులండి పెడపనండి చూడండి ఆ రోజు మీరు మినప్పు రొట్టె పెట్టారు కదా అది తిన్న రోజు నుంచి రాత్రిల్లప్పుడు అదే రొట్టి అదే చట్నీ కళ్ళలోకి వస్తున్నాయండి ఆ రొట్టికి ఏంటి ఇదైపోతున్నారే నా చేతి గార్లి తింటే ఇంకేమైపోతారో ఎందుకండి అలా ఏడుస్తున్నారు ఆనందపరిచారు ఏమండి మీ వారు ఎంత దౌర్భాగ్యులండి ఇంత అందమైన నేను అందంగా ఉంటానండి ఏమండి మీ వారు పోయిన తర్వాత అద్దం ఎదురుగుండా నిలబడి ఎప్పుడు చూసుకోలేదండి లేదండి చూపించమంటారా చూడండి ఎలా ఉందండి మీ మొహం నీ మొహంలా ఉంది నా మొహంలా మీ మొహం ఎందుకుంటే చెప్పండి మా బుచ్చమ్మను రమ్మని ఎందుకేనా అందుకడండి మందుకి మందుకా ఎందుకో తెలుస్తూనే ఉంది ఎరా విధవరాలకి అద్దం చూపెడతావురా అద్దగారిదా నిన్ను నిన్నేం చేస్తావో తెలుసా నీకు రాఘవయ్య గారు తల్లి శాపవశాన భూలోకంలో పుట్టిన దేవత బొమ్మ నువ్వు ఎంత ఓర్పు ఎంత నేర్పు మీ నాన్నగారి పేరు ఏమిటమ్మా మా నాన్నగారు చిన్నతనంలోనే పోయారండి అలాగా నిజమే ఎవరూ స్థిరం కాదు కాస్త వెనక ముందు అంతేనమ్మా అంతే జీవితమే బుద్ధుడు ప్రాయం అన్నారు తల్లి కొంచెం ఇలా ఉండి ఎలా వచ్చింది అని అడుగుతున్నాను ఎలాగేమిటి సిస్టర్ కాళిదాసుకి ఎంతో మంది ఏజెంట్లు అందులో వాద్రుపోయకడు పెద్దాసు సరే ఉండి నీ పని చెప్తాను దాసు చేతులు ఇలా లాభం లేదు ఈ రోజు నుంచి నీకు ఇది లేదు ఈ మంచము లేదు హాయిగా నీ పారులు వెతుక్కుంటూ రోడ్లో తిరుగుతుండొచ్చు బాబు అయ్య బాబు లేదు అమ్మ బాబు లేదు నిజం చెప్పు బుద్ధి పొరపాటేందమ్మా ఇంకెప్పుడు ఇలాంటి పనులు చేయకు డాక్టర్ గారు తగ్గిపోతు పిలిచు మందులు జాగ్రత్తగా వాడుతుండు వాళ్ళిద్దరు బ్రాండీ విస్కిల్ మాత్రం తాకు డాక్టర్ ఆయన బ్రాండీ విస్కిల్ తాగరని నాతో ప్రామిస్ కూడా చేశారు ఇజ్ ఇట్ వెరీ గుడ్ పురుషోత్తం గారు ఏమిటి ఏదో ధ్యానంలో ఉన్నట్టున్నారు అవును బాబు తొందరగా నన్ను తీసుకుపోమ్మని ఆ దేవుణ్ణి వేడుకుంటున్నాను పురుషోత్తం గారు మీకు తప్పకుండా నయం అవుతుంది ఎంత చేసినా క్యాన్సర్ రోగి బ్రతకడని నాకు తెలుసు బాబు బ్రతకని నేను బ్రతకాలనే ఆశతో మిమ్మల్ని అందరినీ బాధ పెడుతున్నాను అది మీ అనుమానం తల్లి మీరేం భయపడకండి నిన్ను చూస్తేనే భయం పరారవుతుందమ్మా బ్రతుకు మీద తీపి పుట్టిడి ఆశతో తలెత్తుతుందమ్మా కానీ ఇది భ్రాంతి వట్టి భ్రాంతి డాక్టర్